like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video. అసలు ఇల్లేనా విడిదిల్లు అస్సలు పద్ధతిని కూడా మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు నేను ఇంకా ఏం మాట్లాడలేదండి మగ పెళ్లి వారితో మాట్లాడకుండా ఉండడం పద్ధత పోని కరెక్ట్ పద్ధతి అంటే మీరు చెప్తే ఫాలో అయిపోతారండి బాబు ముందు నువ్వు చేతులు కట్టుకొని తల దించుకొని అడుగు దూరంలో నిలబడి ఏం కావాలి సార్ నీ పేరేంటి బంతి బంతి అంటే గుండ్రగా ఉంటది అదేనా ఈ పేరు నీకు పుట్టాక పెట్టారా పెట్టాక పుట్టావా నాకు డౌట్ అండి కాఫీ ఉందా ఉందండి ఎలా ఉంది కాల్తాండి ఇంకేముంది టీ కాఫీ ఆర్లిక్స్ బార్మిటా నోట్రమల్ సెరలాక్ పారెక్స్ కాంప్లెన్ ఇందాక చెప్పిన ఏమీ లేవు ఒక కాంప్లెన్ తప్ప అనబోయాను ఇలా మీరు అడిగేశారు చెప్పకలేదు నేను వెళ్ళిపోతాను కానీ వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పు వెంకి నేనంటే నీకు ఇష్టమా కాదా అవును చెప్పు నీకోసం నువ్వు చెప్పినట్టు రాజీపడి పీటల మీద కూర్చుంటాను కాదని చెప్పు ప్రేమించడం తప్పని తలుంచుకుని తాళి కట్టించుకుంటా కానీ నిజం చెప్పు నీకు ప్రేమ కావాలి మీ నాన్నకు బరువు కావాలి మా నాన్నకు మీరు కావాలి అంటే ఈ పెళ్లి జరగాలి నువ్వు వెళ్ళిపోవాలి నన్ను మర్చిపోవాలి నువ్వు ప్రతిదానికి తొందరపడిపోకు బాగా ఆలోచించి చెప్తున్నాను నేను ఈ పెళ్లి చేసుకోను ఇదొక్కటి చూసి పెళ్ళొద్దు అంటున్నావా ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలేం కావాలి సరేరా ఈ పెళ్ళొద్దు ఇంకో అమ్మాయిని చూపిస్తాను ఆ పిల్లకు కూడా పెళ్లికి ముందు ఎవరితోనో వ్యవహారం ఉందని తెలిస్తే అది మానేస్తావా పిచ్చి వెళ్ళవా అది పెళ్లికి ముందు ప్రేమిస్తే నువ్వు పెళ్ళయ్యాక ఉత్తనవుతుంది ప్రేమించు ఎవడద్దన్నాడు ఏమండి నువ్వు నోరుమొయ్ రే నాలుగు రాళ్లు ఉన్నాయని కేజీ బియ్యం పారబోసుకుంటావా ఒక్క లోపం ఉందని ఇంత మంచి సంబంధాన్ని వదులుకుంటావా అయినా పెళ్లి కూతురికి ఇలాంటి వీక్ పాయింట్లు ఉండడం మనకు ప్లస్ రా రోజు పేపర్లు చోట్ల లోపాలు గల పూనం చీరల అమ్మకమని అంటే దారాలు ఊడిపోయినవి అంచులు పాడైపోయినవి తక్కువ రేటుకు అమ్ముతారనమాట అలాగే లోపాలు గల పెళ్లి కూతుర్ని అంటే ఏమన్నో ప్రేమించిన బాపతో లేచిపోయి తిరిగి వచ్చిన బాపతో అమ్మాయిల్ని ఎక్కువ రేటు పుచ్చుకుని మనం కొనుక్కోవచ్చు అర్థం కాలేదా ఈ ఫోటో వాళ్ళ నాన్నకిచ్చి నెగిటివ్ రేట్స్ కింద ఓ కోటి రూపాయలు ఎక్స్ట్రా అడుగుదాను రే ఈ రోజుల్లో కేబుల్ టీవీ లేని ఇల్లు పెళ్లికి ముందు ఎఫ్ఐఆర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం నా మాటని ఈ పెళ్లికి ఒప్పు మిగతా విషయాలు నేను చూసుకుంటా కదా బావగారు మీరు కొంచెం తగ్గాలి ఆడపిల్ల తండ్రికి ఆవేశం పనికి తప్పు మీ అమ్మాయి దగ్గర పెట్టుకుని మామి దగ్గర ఉంటారండి మీరు నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాం ఏడో ఆడపిల్లల గురించి అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు చూడండి మీరే చూడండి చూడండి మా వాడు పద్ధతి గలవాడు కాబట్టి కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాడు అదే ఇంకొకటి ఎవడైనా అయితే 10 కోట్లు ఇచ్చిన కన్నెత్తి కూడా చూసేవాడు కాదు అదేంసేపు చూస్తారు ముందు జరగాల్సింది చూడండి మా వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళాలా రైల్వే స్టేషన్కి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ఆలోచించుకోండి సార్ సార్ మగ పిల్లలు విడుదల ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు సార్ తప్పంతా నాదే డాడీ నేనే అతను ఇష్టపడ్డాను అది తప్పని తెలిసిన నేనేం చేయలేకపోయాను I'm sorry, Daddy. I'm really sorry. ఏం జరుగుతోంది ఇంట్లో 27 ఏళ్ళు
కూతురు ఎవరితో మాట్లాడుతోందో ఏం చేస్తోందో కూడా చూసే తీర్చలేదా నీకు? వాళ్ళ ఫోటో చూపించి నీ కూతురు ఎవరితోనో తిరుగుతోంది కాబట్టి కోటి రూపాయలు ఎక్కువ ఇమ్మంటున్నారు. ఇవ్వనా? డబ్బు నాకు లెక్క కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి డబ్బులిస్తే నా కూతురు క్యారెక్టర్ మంచిది కాదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టు ఒప్పుకోనా? ఇంట్లోంచి బయటికెళ్ళదు, ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు. అంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా పట్టించుకోకుండా బరితగించేస్తారా? సంస్కారం లేదా దానికి? సంస్కారం ఉంది కాబట్టే మనసులో వేరే వాళ్ళున్నా నువ్వు చెప్పిన వాడితో తాళి కట్టించుకోవడానికి తలంచుకుంది. ఇప్పుడైనా నందు ప్రేమించిన విషయం నీకెవరో చెప్తే తెలిసింది, లేకపోతే బతికినంతకాలం దాని ప్రేమ విషయం మనకెవరికీ తెలుసుండేది కాదు. ఒక రహస్యంగా మిగిలిపోయి ఉండేది. నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది, రాత్రికి మళ్ళీ ఆకలేస్తుంది. జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు, కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి. ఒక్క విషయం ఆలోచించు అన్నయ్య, పెళ్లికొచ్చి అక్షింతలు వేసేవాళ్ళు ముఖ్యమా, నీ కూతురి తల మీద తలంబరాలు పోసేవాడు ముఖ్యమా? తలంబరాలు పోసేవాడే ముఖ్యం, నేను ఒప్పుకుంటాను. కానీ వాడంటే దానికి ఎందుకు ఇష్టమో చెప్పను, ఏం చూసి వాడిని ప్రేమించిందో చెప్పను. నేను తెచ్చిన సంబంధం కంటే అది ప్రేమించిన వాడు ఒక్క విషయంలో గొప్పవాడని చెప్పను. నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. చెప్పలేదు. అవును, అదే కాదు, ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. నీకే ఊరంటే ఇష్టం, నీకే కూరంటే ఇష్టం, ఏ రంగంటే ఇష్టం అని అన్ని విషయాల్లోనూ ఏదంటే ఇష్టం అని అడుగుతాం. కానీ ఒక మనిషి విషయంలోనే ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలు ఉంటాయి, కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేము. కానీ నేను ఈ పెళ్లి ప్రసాద్తోనే ఎందుకు చేయాలనుకుంటున్నానని అడిగితే 100 కారణాలు చెప్పగలను. ఇంకేం చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళకి నా కూతురికి సంస్కారం ఉందా, కుటుంబానికి సంప్రదాయం ఉందా అనేది అనవసరం. మండపంలో పెళ్లి కూతురు ఉందా, దాని మెళ్ళు తాళి పడిందా అనేది అవసరం. వెంకయ్య ఎక్కడ? ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఏమైంది సార్, ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీకు మర్యాదలు సరిగా జరగలేదా? ఎవరైనా ఉన్నారా చెప్పండి సార్, ప్లీజ్. మీకేం కావాలో చెప్పండి సార్, ప్లీజ్ సార్. మీకేం కావాలో చెప్పండి సార్. డాట్ ఫోన్ నంబర్ సార్. ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమే నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు? నేనా సార్? ఏంటి సార్? ఏమి తెలియనట్టు అక్కి, అమ్మాయికి నీకు మధ్య ఏముందో ఇక్కడ అందరికీ తెలుసు. ఏంటి సార్ మీరు అనేది? ఆ అమ్మాయి ఎక్కడ, నేను ఎక్కడ? నాకు అమ్మాయికి ఏంటి సార్? నిజంగా నాకేం తెలియదు నాన్న. సార్ సార్, ఇదే నమ్మకండి సార్, ఇదంతా అబద్ధం. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. అమ్మాయి నిప్పు సార్, నా మాట నమ్మండి. బాబు ఊరుకో, ఊరుకో నాన్న. నువ్వు నీకు తెలీదు ఈ ఒక్క విషయం నాకు వదిలి ప్లీజ్. అతనంటే కుర్రాడు, ఆవేశంలో ఉన్నాడు. పెద్దలు మీరేనే చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ పెళ్ళి అయిపోతే ఆయన తట్టుకోలేదు సార్. ఆయన పరువు అంటే ప్రాణం సార్. అరువు ఈ ప్రపంచంలో వాడికి ఒక్కరికే ఉందా, నాకు లేదా? అలా నేను అంటాం లేదు సార్. వాడితో మాట్లాడాడి సార్. నేను చెప్పేది వినండి సార్. ఎన్నిసార్లు చెప్పాలి ఆయనకు, క్యారెక్టర్ లేని పిల్లలు చూసుకోవడం అవ్వడం కాదు. ఎక్కువ మాట్లాడకండి సార్. సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. నందుని పెళ్లి చేసుకున్న తర్వాత మీరే చెప్తారు అమ్మాయి దేవత సార్. ఈ మాట ఏమైనా కాంటాక్ట్ సర్టిఫికేటా? అది కాదు సార్. దాని బాబుకి ఇంటెన్షన్ నీకెందుకు రా? నువ్వెంత బతి మళ్ళీ లాభం లేదు. అంత మాట అనుకోండి సార్, ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ తలెత్తుకొని తిరగలేదండి. మండపానికి రండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాయి. ఎవరన్నా చూస్తే నన్ను విలన్ అనుకుంటారు. అక్కడేమో దాని చేతులు పట్టుకుని ఫోటోలు, ఇక్కడేమో మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలు. సిగ్గులేదా నీకు? మీరు నన్ను తిట్టండి సార్, పర్వాలేదు. కానీ ఈ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేయకండి సార్ ప్లీజ్. ఏయ్, నన్ను ఎక్కువ విసిగించొద్దు. నేను ఒక్కసారి నోట్లో చెప్తాను, తర్వాత చేతితో చెప్తాను. కొమ్ము ఎండ్రా సార్, ఆగండి సార్ ప్లీజ్. ఏయ్, దేవుడు నీకు వచ్చిన ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్ళే కాదు, దానికి అసలు పెళ్ళే జరగదు. సరగా నివ్వను, అదొక మహాపతి వ్రత, దానికి నువ్వు రికమెండేషన్. మర్యాదగా
మాట్లాడుతుంటే రెచ్చిపోతారు. ఎవరా వెళ్ళేది? ఏంటి వెళ్ళేస్తారా? నీలో ఎవడు ముందు అడిగేస్తాడో వాడి కాలు నరికేస్తాడు. దమ్ముంటేంటి అడిగేంటి అచ్చుతో? అమెరికాలో ఉన్న నన్ను పొగరా నీకు? ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్ళావు, నన్ను రెచ్చగొట్టదు. నీలో ఒక్కడు ఒక్కడు కూడా ఈ పెళ్లి జరగకుండా ఇక్కడి నుంచి కదలటానికి వెళ్ళలేదు. మీ శవాలు తీసుకెళ్లి మండపంలో కూర్చోబెట్టేనా ఈ పెళ్లి జరిపిస్తాను. ఏంట్రా చూస్తావు? తీసు. ఫైవ్ మినిట్స్ అంతే, జస్ట్ ఫైవ్ మినిట్స్. వాళ్ళు వచ్చేస్తారు, మీరు మిగతా ఏర్పాటు చూసుకోండి. జస్ట్ ఫైవ్ మినిట్స్. ఏంట్రా చూస్తావు? వెంకీ మీరు వెళ్ళండి అంకల్, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. వద్దు వెంకీ, వాళ్ళని వెళ్ళని అంకల్. అది కాదు, వద్దు. ఏంటి ఇదో డ్రామానా? వాడిని బతిపాలతావేంట్రా? వాడి కోటి రూపాయలు ఎక్కువస్తే కోడలు ఎలాంటిదైనా పర్వాలేదు. వాడు వాడిని అల్లుడిగా కాదు, కనీసం నా ఇంటి వాచ్మెన్ గా కూడా పనికిరా. వాళ్ళని నువ్వు బ్రతిమలదు. ఏయ్ కోండ్రా, ఎందుకురా నన్ను ఇంత మోసం చేశావు అంకుల్? నేను మీరు కూడా వాళ్ళలాగా నందు అంటే నీకు ఇష్టం లేదు? నిజం చెప్పు, నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇష్టం, చాలా ఇష్టం. ఈ మాట ఇప్పటిదాకా నందుతో కూడా చెప్పలేదు అంకుల్, మీతోటే చెప్తున్నాను. మీరు నన్ను మోసం చేశానన్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఎప్పటికీ చెప్పుండేవాడిని కాదు. ఇది మోసం కాదురా? నందు అంటే నీకు ఇష్టం అన్న విషయం ఇన్నాళ్ళు దాచడం మోసం కాదు? రేవాడు నీకన్నా ఎక్కువరా? శేఖరం కొడుకంటే నా మనిషి అనుకున్నా, కానీ నువ్వు నన్ను రాయవాడి కింద లెక్కేశా. నందు నేను ప్రేమించాను అంకుల్, కానీ మీకు మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది అనిపించింది, తక్కువ అనిపించింది, అందుకే చెప్పలేదు. మా నాన్న నాతో ఈ ఊరు వచ్చే ముందు చెప్పాడు, నువ్వు బాగుపడకపోయినా పర్లేదురా, కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే చాలని, అందుకే చెప్పలేదు. మీరిద్దరు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకునే రోజు రాకూడదు అనుకున్నాను, అది నా వల్ల అస్సలు రాకూడదు అనుకున్నాను, అందుకే చెప్పలేదు అంకుల్. ఐఎమ్ ఎ ఫూల్. రే, నా అల్లుడు అమెరికాలో ఉన్నాడో లేదో అని చూశాను, కానీ నా కూతురు మనసులో ఉన్నాడో లేదో చూడలేదు. ఇలాంటి వాడిని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో ఎత్తికాను. ఐఎమ్ సారీ రాజశేఖర్, ఐఎమ్ సారీ. త్వరగా కానివ్వండి. నమస్కారం మాస్టర్. నమస్తే. ఇప్పుడే వచ్చా? లేదండి, మీ పెళ్ళని తెలిసి పొద్దునే వచ్చా. చిన్న పన్నుండి బయటికి వెళ్ళా, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్టా? అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా, అందలేదా? అందలేదే. నల్లగా లావుగా ఉంటాడు ఒకడు, వాడికి ఇచ్చానే. అడుగు వాడే. రే కొంత ఇట్టారా? ఏంటండి? పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదయ్యా. పెళ్లి కొడుకు ఇమ్మని ఇచ్చారండి. ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫోటోలు ఇచ్చింది నువ్వా? అంటే మీరు పెళ్లి కొడుకు కదా? ఇప్పుడు నేనే పెళ్లి కొడుకుని. అంటే ఇంతకుముందు మీరు కదా? అప్పుడు వేరే పెళ్లి కొడుకు. అదేంటి మరి, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నాను? మేమిద్దరే పెళ్లి చేసుకుంటున్నాం. మరి ఇందాక వేరే పెళ్లి కొడుకు అన్నారు? ఆ పెళ్లి ఆగిపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది? నాది. మీరు తీసిన ఫోటోలు అమ్మాయిది. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మీరు ఫోటోలు తీయడం వల్ల. నేను ఫోటోలు తీయడం వల్ల పెళ్లి ఆగిపోయిందా? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి. మేషారు అదో పెద్ద కథ, మీరు ఫోన్ చేసి రండి, తీరిగ్గా చెప్తాను. అలాగే. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు అటు రైట్ లో. నువ్వు ఎక్కడికి? నానా గుర్తించి వస్తాను సార్. మీతో కొంచెం మాట్లాడాలరా సార్. నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్ద దవలా ఇచ్చేటివేనా? బెల్ట్ వేసుకున్నావా? మరి బెల్ట్తో పని ఉందరా? నువ్వురా. బంత్ వచ్చాడేమోనని. వాడెందుకు వస్తాడు? నువ్వు మాత్రం ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆడపిల్లలు ఇలా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు రాకూడదనే సెన్స్ కూడా లేదా నీకు? ఏంటి మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి తలపేసా? ఏం చేస్తున్నావు నువ్వు? నేను అరుస్తాను, అందరినీ పిలుస్తాను.